హాయ్ అండి అందరికీ నమస్కారం స్కంద పురాణ మూడవ అధ్యాయము కావేరి కార్తీక స్థాన ఫలము తత్వనిష్ట చరితము ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు స్థానము దానము జపము మొదలైన పుణ్యముల్లో ఏదైనాను స్వల్పమైనా చేసినా ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదం అగును స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చెయ్యని ఎడల నూరు మారులు కుక్కలుగా పుట్టుదురు కార్తీక పౌర్ణిమ రోజున స్నానదానములు ఉపవాసము చెయ్యని మనుషుడు కోటి మారులు జండాలుడై పుట్టును అట్లు జెండాడై పుట్టి చివరికి బ్రహ్మరాక్షసుడై ఉండును ఈ విషయమందొక పూర్వకథ కలదు చెప్పెదను వినుము ఆ వి ఇతిహాసము తత్వనిష్ఠునిదై ఉన్నది కనుక దానిని వినుము ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు అబద్ధము ఆడనివాడు ఇంద్రియములను జయించినవాడు సమస్త ప్రాణుల యందు దయగలవాడు తీర్థయాత్రలయందు ఆసక్తి కలవాడు రాజా ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశమును అంటినున్నట్లుండగా ఒక మరిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులు చూచెను ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకులు పైకి నిక్కించి ఉండును నోరు వికటముగా ఉన్నది శరీరము నల్లగా ఉన్నది ఉదరం కృషించి ఉన్నది నేత్రములు గడ్డము ముఖము ఎర్రగా ఉన్నవి దంతములు పొడుగుగా ఉన్నవి చేతులు కత్తులపైన పుర్రెలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండిరి ఆ రాక్షసులు చేత ఆ వట ఆరు క్రోశముల దూరము లోపల మనుషులు పక్షులు మృగములు సంచరించుటియే లేదు ఆ వట సమీపమందు పర్వత సమాన శరీరులకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు పక్షులు మృగములు మొదలైన జంతు యొక్క ప్రాణములకు భీతిని కలుపు భయంకర శబ్దములు చేయుచుండిడివారు అనే కార్తీక వ్రతములాచరించిన తత్వనిష్ఠుడు చేత మార్గమును పోవుచూ చెట్టు మీదనున్న ముగ్గురు రాక్షసులను చూచెను తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార విందములను స్మరించుచు దేవేశ నన్ను రక్షించుము లోకేషా నారాయణ అవ్యాయ నా మొర ఆలకించుము సమస్త భయములను నశింపచేయు దేవా నా భయమును పోగొట్టుము నాకు నీవే దిక్కు నీవు తప్ప నన్ను రక్షించు సమర్థులెవ్వరూ లేరు ఈ ప్రకారము హరిని గురించి మొరబెట్టుచు వారి భయమున పరిగెత్తు చూన్న బ్రాహ్మణ్ణి చూచి బ్రహ్మరాక్షసులు వాణ్ణి భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుడి దర్శనం వల్ల బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది ఓ రాజా తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి అందు దండ ప్రణామములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్థుతించిరి బ్రాహ్మణోత్తమ మీ దర్శనము వల్ల మేము పాపరహితులమైతే మీ రాక మాకు ఉపకారము కొరికైనది అది న్యాయమే మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుట కొరికే ఉపకారము కొరికే ఆగును కదా బ్రాహ్మణుడి ఇట్ల మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లని మీరెవరు ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపము కలిగినది లోకనిందితమైన ఏ కర్మను మీరు పూర్వం మందు చేసినారు భయమును వదిలి సర్వమును నాకు చెప్పండి తర్వాత రాక్షసులు తాము చేసిన నింద్యకర్మలను వేరువేరుగా తలుచుకుని ఆ బ్రాహ్మణతో ఇట్లా విన్నవించారు మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్ల పలకును అయ్యా నేను పూర్వజన్మందు ద్రావిడ దేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని బ్రాహ్మణుల్లో నీచుణ్ణి కఠినముగా మాట్లాడువాడిని ఇతరులను వంచించు మాటలను మాట్లాడేటలో నేర్పణి నా కుటుంబ లాభం కొరకు బ్రాహ్మణులు ధనమును చాలా అపహరించితిని బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒకనాడైనా అన్నమును పెట్టి ఎరుగదను బ్రాహ్మణుల సొమ్ము స్నేహం చేత హరించుడిచే ఏడు తరములు కుటుంబమును నశించును దొంగతనముగా బ్రాహ్మణులు ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములు ఉండే వరకు కుటుంబము నశించును తరువాత మృతి నొంది యమబాధలు అనేకములు పొంది でてね ఆ దోషము చేతనే భూమి ఎందు బ్రహ్మరాక్షసుణ్ణై జన్మించిదిని కనుక బ్రాహ్మణోత్తమ ఈ దోషము నశించి ఉపాయము విచారించి చెప్పుము అందులో రెండో వాడి ఇట్లు చెప్పును అయ్యా నేను ఆంధ్రదేశం అందుంవాణ్ణి నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండివాణ్ణి దూషించుచుండువాణ్ణి ఇదీ కాక నేనును నా భార్యాపిల్లలు షడ్ర సోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రం చెద్దన్నమును పెట్టుచుండువాణ్ణి బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ని ఒకనాడైనా అన్నము పెట్టినవాణ్ణి కాదు మరియు ధనమును విస్తరముగా ఉంటిని పిమ్మట నేను చనిపోయి యమలోకమునందు ఎనిమిది యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసు భూమియందు జన్మించితిని ఓ బ్రాహ్మణోత్తమ ఈ పాపము తొలుగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపము తరువాత మూడోవాడు నమస్కరించి తన స్థితిని ఇట్ల చెప్పును అయ్యా నేను ఆంధ్రప్రదేశ్ వాసిని బ్రాహ్మణుణ్ణి విష్ణాలయమందు స్వామికి అర్చుకుని సాన సంధ్యావందనములు విడిచి స్వామి పూజను వదిలి పరనిందలు చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుణ్ణై దయాశూన్యుణ్ణ్ తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములోని నెయ్యిను నూనెను అపహరించి వైశ్యగృహమందు దీపములు పెట్టి ఆ నేతిని ఇచ్చి నివేదిత అన్నమును అపహరించి అనేక యతనాలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలయందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుణ్ణై పుట్టి ఈ చెట్టు మీద ఉంటిని కనుక సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించుము నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపచేయము తత్వనిష్ఠుడి ఇట్లా బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్యము పొంది మీకు కొంచెమైనను భయము లేదు మీ దుఃఖము పోగొట్టెదను నేను కార్తీక సానార్థము పోవుచున్నాను నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకునిపోయి కావేరీ బ్రహ్మ బ్రహ్మరాక్షసుల నిమిత్తం రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసతత్వమును నశింపచేశెను అముకానం బ్రహ్మరాక్షసతత్వం నివారణార్థం హాస్యం కావేర్యం ప్రాతస్థానం మహం కరిష్యం అండ్ ఇట్లు సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలం ఇచ్చెను ఆ క్షణమునే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములు ధరించి వైకుంఠలోపం లోకమునకు పోయిరి ఓ జనక మహారాజా వినుము మోహము చేతకాని అజ్ఞానము చేత కాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రము ఉదయించినప్పుడు సూర్యోదయ కాలమందు కావేరీ నదియందు స్నానము చేసిన పిమ్మట శ్రీ విష్ణు పూజ చేసిన వానికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలను కార్తీక మాసమందు దామోదరి ప్రీతిగా ప్రాతస్థానము చెయ్యని వాడు పది జన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసమందు ప్రాతస్థానము తప్పక చేయవలను ఈ విషయమే ఆలోచన చేయు పని లేదు ఇదండి కార్తీక మాసంలో కావేరీ స్థానం విశిష్టతను తెలుసుకున్నారు కదా మూడో అధ్యాయం సంపూర్ణం స్వస్తి